మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంజులా రఘునాథ్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. పాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ ఇంటికి రాత్రి నూతన సంవత్సర వేడుకలు కూడా అంత ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చానాల తర్వాత ముద్రగడ పద్మనాభ ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో పాపు నేతలు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లా నేతలందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ప్రస్తుతం ముద్రగడ కుమారుడు అలాగే చల్లారావు గిరిగా ఉన్నారు. మరి అడిగి తెలుసుకున్నాం సార్, నూతన సంవత్సర వేడుకలు ఏ విధంగా జరుగుతుందని ఇంటి వద్ద? చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది జనం చూసి నాన్నగారి పట్ల అభిమానం ఇంతమంది చూపిస్తున్నారు, చాలా చాలా తృప్తిగా ఉందండి. ఇన్నేళ్ళ తర్వాత కూడా నాన్నగారు యాక్టివ్ పాలిటిక్స్లో కానీ పదవులో లేకపోయినా సరే ఇంతమంది జనంలో ఇంత ఆదరణ ఉండడం అనేది ఆయన చేసుకున్న మంచి పనులే దానికి కారణం అని బలంగా నమ్ముతున్నాం. మీరు కూడా చాలా తర్వాత బయటకు రావడం జరిగింది, అందరం కూడా కలవడం జరుగుతుంది, ఎలా ఉందండి మీ హ్యాపీ, మీ మూమెంట్ ఎలా ఉందండి? చాలా హ్యాపీగా ఉంది సార్, ప్రజల్లో ఆ ప్రేమ అభిమానం చూస్తుంటే చాలా తృప్తిగా ఉందండి. అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నానండి. కంటిన్యూ అంటే పొలిటికల్గా యాక్టివ్ అవుతారని చెప్పేసి ఇప్పటికే ప్రచారాలు రావడం జరిగింది, వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ నూతన సంవత్సరంలో ప్రధానంగా? నాన్నగారు ఏది బాట వేస్తే ఆ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నామండి, ఆయన ఏది ఆజ్ఞిస్తే ఆ పాట చేయడానికి రెడీగా ఉన్నామండి. గతంలో ఇప్పటి వరకు కూడా మీరు బిజినెస్ పరంగా ఎలా ఉండేవారండి? ఇప్పటి వరకు మీరు ఇప్పటివరకు బిజినెస్ చూసుకునేవాడినండి, అదే చూసు చదువుకున్నానండి, చదువు తర్వాత బిజినెస్ చూసుకుంటున్నానండి. ప్రస్తుతానికి ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయలేదండి, ఇప్పుడు రావడానికి రెడీ అండి, నాన్నగారు ఒప్పుకుంటానండి. అంటే నాన్నగారు ఎప్పటి నుంచో కాపుల కోసం పోరాడడం ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తుంటుందండి? అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంటుందండి, పేదవాళ్ళ కోసం పోరాడుతుంటారు, బ్యాక్వర్డ్ కాసెస్ గురించి పోరాడుతుంటారు, విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. చాలా ఆనందంగా ఉంటుంటుందండి, ఆయన కష్టపడుతుంటారు, ఆ కష్టాన్ని బాధ ఉంటుంది తప్ప ఆయన పోరాడే ఏ అంశం మీద కూడా మాకు ఎప్పుడూ బాధ ఉండదండి. మా కుటుంబం అంతా కూడా ఆయన వెనకాల ఎప్పుడూ సపోర్టివ్గానే ఉంటామండి అందరూ. రాజకీయంగా చూస్తే గతంలో ముద్ర కాపు ఉద్యమ నేతగా ఎంతో గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి, గతంలో కూడా కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉంది, అవన్నీ కూడా ఎలా చూడాలండి? ఇంకా పబ్లిక్ లైఫ్ అన్నాక కష్ట సుఖాలు ఇప్పుడు కామన్ అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇట్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు చూసారు, అలాగా విల్ టేక్ ఇట్ ఇన్ అది మనకు మోటివేషన్గా తీసుకుని ముందుకెళ్తాం తప్పండి. ఇంకా ఏదో జరిగిందని చెప్పి అక్కడ ఆగిపోవడం అనేది మన తప్పవుతుంది తప్ప ఎవరి వల్ల మనం బ్లేమ్ చేయలేమండి, దాన్ని గట్టిగా నమ్ముతామండి. అంటే నాన్నగారు ఇప్పుడు పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారు, మీరు యాక్టివ్ కాబోతున్నారు, ఇద్దరు కూడా యాక్టివ్గా ఉండే అవకాశం ఉందంటారా? అది నాన్నగారి నిర్ణయం అండి, ఇద్దరు ఉండొచ్చు, ఆయన ఒకరే ఉండొచ్చు, ఎలాగన్నా అవ్వచ్చండి, ఆయన నిర్ణయమే మా నిర్ణయం అండి. మొత్తం వారలుగా ఏపీలో ఉన్నటువంటి కాపు నేతలకు ఒక కాపు ఉద్యమ నేత కుమారుడిగా మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్? వాళ్ళ పెద్దవాళ్ళందరికీ సందేశం ఇచ్చే పెద్దవాడిని కాదండి, అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తాను అంతేండి, దాని మించి నేనేం చెప్పలేను పెద్దవాళ్ళందరికీ అండి. అంతే నుంచి కూడా చూస్తే ఇంటికాడ కోలాహలం కనపడుతుంది, ఎవరు కూడా ఖాళీ లేని పరిస్థితి, మొత్తం ఈ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి, ఈ ఒక స్పందన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది వాళ్ళగా? అదే అండి, ఇంచుమించు జనవరి 1st చేసే ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా మాకు గుర్తులేదండి, ఇదివరకు ఎప్పుడో చేశారండి 2009లోనో 8లోనో, అప్పుడు ఎలాంటి జనం వచ్చారు, ఇప్పుడు ఇంకా అంతకంటే జనం వచ్చి మేము ఉన్నాం మాతో రండి, మా మేము అందరం గెలిపించుకుంటాం అన్న మాటలు ప్రజల్లోంచి వింటుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇంకా కోరుకుంటున్నారు అంటే ఆయన మీద ఎంత గౌరవం ఉందో ప్రజలకి క్లియర్గా అర్థమవుతుందండి, చాలా హ్యాపీగా ఉందండి. ఇంకో 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ అనేది కూడా, త్వరలో గుడ్ న్యూస్ చెప్తారు అందరికీ. ఏదైనా నాన్నగారి చేతిలో ఉందండి, ఆయనే చెప్తారని అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆర్టీవీ తరఫున. చూసిన ఇది పరిస్థితి, కుమారుడు ముద్రగడ పద్మనాభ కుమారుడు అయితే చల్లారావు గారు అయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. ఒక నాన్నగారు చెప్పినటువంటి ముద్రగడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ గారు ఏదైతేనో అతను చేసినటువంటి బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను, ఛానల్ల తర్వాత నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో అందరూ ఇక్కడ రావడం, శుభాకాంక్షలు తెలియజేయడం కూడా చాలా ఆనందంగా ఉందన్నారు. ఏదే రాజకీయ భవిష్యత్తు నాన్నగారు ఏది నిర్ణయిస్తేనే నాన్నగారు ఉంటారా లేదంటే నేను ఉంటానంటూ ఇద్దరు కూడా పొలిటికల్గా యాక్టివ్గా కాబోతున్నాం అనేది కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కుమారు ముద్రగడ పద్మనాభ కుమారుడు ఎవరైతే ఉన్నారో చల్లారావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానం కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాశ్, ఆర్టీవీ, కిల్లంపూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.